గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, హలో, నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనతో పాటు సుధీర్ వర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుధీర్ వర్మ గారు. హలో సార్. మనలో చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాము, లేడీస్ కానీ జెంట్స్ కానీ, చాలామందికి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళ లాంటి వాళ్ళకి ఏమైనా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ లాంటివి ఏమైనా చాలా తక్కువగా ఏమైనా ఉన్నాయా? యా సార్, జనరల్గా ఈ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై లొకేషన్స్కి వచ్చేసరికి చాలామంది పీపుల్ ఇంటి నుండి బయటకు వచ్చి వేరే లొకేషన్స్లో స్టే చేస్తుంటారు, ఐదర్ జాబ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ, స్టూడెంట్స్ అయినా సరే. అయితే ఇంతమంది బ్యాచిలర్ లైఫ్లో లేదా ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే కామన్గా తెల్లవారితే ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే వంట చేసుకోవడం. ఇది కొందరికి చాలా చక్కగా వస్తుంది, ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే కొంతమంది మగవాళ్ళు కూడా చాలా చక్కగా వంటలు చేస్తారు. ఈవెన్ మ్యారీడ్ ఉమెన్, అన్మ్యారీడ్ ఉమెన్ కూడా కొంతమంది వంటలు చాలా బాగుంటాయి మన ఫ్యామిలీలో, సర్కిల్లో. అయితే ఈ స్కిల్ని యూస్ చేసి మనం ఎటువంటి బిజినెస్ ఐడియాని డెవలప్ చేసుకోవచ్చు అన్నది కనుక మాట్లాడితే, పర్సనల్ షెఫ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్. జనరల్గా బిజినెస్ చేసేటప్పుడు ఈ క్యాటరింగ్ రిక్వైర్మెంట్ ఏదైనా వస్తే మనం ఏం చేస్తాం, ఒక క్యాటరింగ్ కంపెనీతో మాట్లాడతాం. వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఒక షెఫ్ ఉంటాడు, ఒక నలుగురు ఐదుగురు హెల్పర్స్ ఉంటారు. షెఫ్ తాలూకా ఎక్విప్మెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మనం ఒక ఫంక్షనో ఆర్డరో పార్టీ ఏది ఉంటే దానికి పిలిచినప్పుడు వీళ్ళు వచ్చి ఆ కుకింగ్ అంతా ప్రాసెస్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. బట్ ఈ పర్సనల్ షెఫ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంత టీం ఇక్కడ అవసరం లేదు. సింగిల్ పర్సన్, ఇప్పుడు నాకు బిర్యానీ బాగా చేయడం వచ్చింది అనుకోండి, మీ ఇంట్లో ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది, ఎక్విప్మెంట్స్ సామాన్లు అన్నీ మీ దగ్గర రెడీగా ఉంటాయి, నేను వచ్చి ఆ రోజుకు వంట చేసి వెళ్ళిపోతాను అంతే. లేదు చిన్న కిట్టి పార్టీ ఏదైనా పెట్టుకున్నారు, లేదా బ్యాచిలర్స్ పార్టీ అరేంజ్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది, లైక్ స్టార్టర్స్ కానీ, బిర్యానీస్ కానీ, కొన్ని స్వీట్ ఐటమ్స్ కానీ, కొన్ని రెసిపీస్ కానీ కొందరు చాలా చక్కగా చేస్తారు. మనం 1 or 2 రెసిపీస్ మీద ఫోకస్ చేసి ఈ పర్సనల్ షెఫ్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకొని ఇండివిజువల్గా ఫ్రీలాన్సింగ్గా ఒక బిజినెస్ మోడల్ కింద డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ప్రధానంగా కావాల్సింది ఇనీషియల్గా మనం చేస్తున్న వర్క్ నలుగురికి ప్రమోట్ చేయాలి. అంటే ఖచ్చితంగా వెబ్సైట్ అవసరమైతే చేయించుకోవడం మంచిది. ఒకవేళ లేదు, వెబ్సైట్ కూడా మనం అంత బడ్జెట్ పెట్టలేం ఇనీషియల్గా అనుకుంటే, సోషల్ మీడియా, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మనం చేసే వంటల వీడియోలు చిన్న చిన్నవి, 1 30 seconds, 1 minute, 5 minutes వాటిని రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అండ్ కింద మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఆ పర్సనల్ షెఫ్ అనే కాన్సెప్ట్ని మనం ప్రమోట్ చేయొచ్చు. మార్కెట్లో కొత్తగా ఏది లేదనుకోండి, మనం పుష్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పర్సనల్ షెఫ్ అనే కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏముంది, ఒక 10 members బ్యాచిలర్స్ కలిసారనుకుందాం, ఏదో పాత ఫ్రెండ్స్ రీయూనియన్ కింద ఒక ఫ్లాట్లో ఉన్నారు, ఆ రోజు వాళ్ళకి వంట చేసుకునే మూడ్ లేదు. సో ఈ పర్సనల్ షెఫ్ని కనుక కాంటాక్ట్ చేస్తే తను వస్తాడు, సామాన్లన్నీ తీసుకొస్తాడు, ఆ రోజుకి కావాల్సిన 1 or 2 hours ప్రిపరేషన్ అవుతుందో చేసి వెళ్ళిపోతాడు. ఇది లార్జ్ లెవెల్లో, లైక్ 100 మందికి, 200 మందికి ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. బట్ 10 మందికి, 20 మందికి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్, 20 members, 30 members, డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ. నేను 100 మందికి వండగలిగితే వెల్ అండ్ గుడ్, బట్ లేదు అంటే 20-30 మందికి అయినా సరే అనే పర్సనల్ కన్సల్టేషన్, వెళ్తాను ఆ రోజు వంట చేసి వచ్చేస్తాను, దానికి 2,000-3,000 ఛార్జ్ చేస్తాను, వెనక్కి వచ్చేస్తాను. మంత్లో మనకి 30 days ఉంటాయి, వీకెండ్స్ పోను లేదా వీకెండ్స్ కలుపుకొని అయినా సరే 20 to 30 days యావరేజ్గా మనం వర్క్ చేసినాం. పోనీ ఒక 22 days అనుకుందాం. ఒకరోజుకి మనం ఒక పర్సనల్ షెఫ్ వెళ్ళి వర్క్ వంట చేసి రావడానికి 1,000 rupees 2,000 rupees ఛార్జ్ చేసినా సుడే అని యావరేజ్గా మంత్కి 45,000 to 60 rupees దాకా దీని మీద ఎర్న్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మార్కెట్లో ఎక్కడా లేదు యాజ్ ఆఫ్ నౌ. మనం ఎవరికైనా చేస్తే అయితే ఫుడ్ క్యాటరింగ్ కంప్లీట్గా ఇచ్చేస్తాం, మాకు ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వండి, లేదంటే క్యాటరింగ్ వాళ్ళని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర వంట చేస్తాం. బట్ పర్సనల్ షెఫ్ అంటే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు వచ్చి కస్టమ్ ఐటమ్ చేసేవాళ్ళు యాజ్ ఆఫ్ నౌ అయితే మార్కెట్లో ఎవరు లేరు. బట్ ఎవరైనా సరే చూడండి, చాలామంది బ్యాచిలర్స్ ఉంటారు రూమ్లో, 4 ఆఫీస్కి వెళ్తుంటారు, ఒకరు మాత్రం రూమ్లో కూర్చొని వంట చక్కగా చేస్తారు, వీళ్ళకి బాగా వస్తుంది, వీళ్ళకి జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోయి ఉండొచ్చు. అలాగని పెద్దగా క్యాటరింగ్ కంపెనీ పెట్టి ఫుల్ లెంత్లో క్యాటరింగ్ చేయాల్సిన నెసెసిటీ, ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనకున్న ఫ్రీ రిసోర్సెస్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఈ పర్సనల్ షెఫ్ అనే బ్రాండింగ్ కాన్సెప్ట్ని మార్కెట్లో మనం బ్రాండింగ్ చేసుకోగలిగితే బిజినెస్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మేజర్గా టైర్ 1, టైర్ 2 ఈ మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్లో ఈ కాన్సెప్ట్ అనేది చాలా చక్కగా వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మనకి. చాలా బాగా చెప్పారు సుధీర్ గారు. ఎవరు దీనికి బడ్జెట్ కానీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ కానీ ఎలా మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? యా సార్, బడ్జెట్ అయితే దీనికి 100% 1 rupee కూడా
ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ప్రొడక్ట్ని తీసుకువచ్చి ప్రిపేర్ చేసి సెల్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఒక ఫిజికల్ ప్రొడక్ట్ని మనం ఆల్రెడీ పర్చేస్ చేసి మళ్ళీ రీసెల్ చేయట్లేదు. కావాల్సింది ఏంటి, ఒక మనిషికి అడిషనల్గా వంట చేసి పెట్టడం. దీనికి మన దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్స్ అవసరం లేదు, ఎందుకంటే మనకు వంట బాగా వస్తుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చేయగలం, సపోజ్ ఎవరికో ఇంట్లో ఎర్లీ మార్నింగే ఏ పూజ ఏదో స్టార్ట్ అయింది అనుకోండి, కొంతమందికి పులిహార, దద్దోజనం, ప్రసాదం, పరమాణం చేయడం, చక్కెర పొంగులు చాలా చక్కగా వస్తుంది. అలాగని ఇవి నా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఒక ఆటోలో వేసుకొని తీసుకువెళ్ళి ఇదంతా నాకు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. బట్ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి ప్రిపరేషన్ చేసి వచ్చేస్తాను, కావాల్సిన అమౌంట్ నాకు ఏదైతే నేను రిక్వెస్ట్ చేస్తానో అది నాకు ఇచ్చేస్తారు. సో ఇనీషియల్గా దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అబ్సల్యూట్లీ జీరో. అండ్ మనల్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కనుక సోషల్ మీడియా కానీ వెబ్సైట్ కానీ డిజైన్ చేయించుకుంటే ఒక 5,000 నుంచి 10,000 మాత్రం ఇనీషియల్ బడ్జెట్. ఆ సోషల్ మీడియాలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, ఎక్కువ మంది కస్టమర్స్ని ఎలా గ్రాప్ చేయగలం అనేది మన ఒకటి కాన్సెప్ట్. ఆ రెగ్యులర్గా ట్రెండింగ్ వారానికి ఒక 2 పోస్టులు ఒక 2 వీడియోలు కనుక పెట్టుకోగలిగితే అదే మన టైము ఎఫర్ట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్. మహా అయితే ఒక 5,000 నుంచి 10,000 ఆ రకంగా ఈ కాన్సెప్ట్ని మార్కెట్లో లాంచ్ చేయొచ్చు. దీని మీద ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటారు? ప్రాఫిట్స్ అంటే సార్ ఇది మేజర్గా మన స్కిల్ని, టాలెంట్ని, మన వర్కింగ్ అవర్స్ని ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఆ టైంకి మనం ఎంతవరకు సంపాదించగలం. సపోజ్ ఒక 3 అవర్స్ టైం టేకింగ్ అనుకోండి, ఏదో ఒక డిష్ ప్రిపేర్ చేయడానికి ఒక 3 అవర్స్ టైం టేకింగ్ అనుకోండి. 3 అవర్స్కి వాళ్ళు 2,000 రూపీస్ 3,000 రూపీస్ మనకి పే చేశారు అనుకుందాం. ఇక్కడ మనకు అయ్యే ఖర్చు ఏమీ ఉండదు. ఐటమ్స్ మనం తేవాల్సిన పని లేదు, ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేయం. గ్యాస్ ఐటమ్స్ కానీ, యుటెన్సిల్స్ కానీ, స్పూన్స్, ఫోర్క్స్, కిచెన్ ఎక్విప్మెంట్స్ ఏవి మనకు కావు. అక్కడ ఉన్నది మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఆ 2 అవర్స్కి 3 అవర్స్కి మనం ఎంత చేస్తాం అన్నదే మన కాన్సెప్ట్. సపోజ్ మీకు ఒక క్లయింట్ 3,000 రూపీస్ పే చేశారు అనుకోండి, 2,000 రూపీస్ మీ దగ్గర ఉంచుకొని 1,000 రూపీస్ మళ్ళీ మీ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే సోషల్ మీడియాలో ఒక 1,000 రూపాయలు పెట్టి ఒక మంచి పోస్టర్ డిజైన్ చేసి వీడియో ప్రిపేర్ చేసి పెట్టండి. సో 1/3% ఎప్పుడు కూడా మన బిజినెస్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి 2,000 రూపీస్ మీకు మార్జిన్ కనిపిస్తుంది, 1,000 రూపీస్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఈ ఇన్వెస్ట్ చేయడం వల్ల కొత్త క్లయింట్స్ మళ్ళీ వస్తారు. మన పబ్లిసిటీ ఏదైతే ఉందో 4 గురికి తెలుస్తుంది, కస్టమర్స్ రీచ్ కానీ ఆడియన్స్ కానీ పెరుగుతుంది. యావరేజ్గా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ అట్లీస్ట్ 2 కస్టమర్స్ని కనుక మనం గ్రాప్ చేయగలిగితే, ఒక 2,000 4,000 రూపీస్ పర్ డే కనుక మనం ఎక్వైర్ చేయగలిగితే మంత్ అయ్యేసరికి 1,20,000 నుంచి 1,60,000 దాకా రెవెన్యూ జనరేట్ అవుతుంది. పోను ఒక 60,000 మనం పాష్గా మార్కెటింగ్ మీద, బ్రాండింగ్ మీద మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేసినా కూడా తప్పు లేదు. ఇలాంటి లాజిక్లో ఇది యావరేజ్గా ఒక 30% పోగా 70% అయితే మార్జిన్ మిగులుతుంది. మనకు వస్తుంది కాబట్టి అందులో మనం పెట్టిన తిరిగి పెట్టాలి. ఇనిషియల్గా మనం పెట్టేది ఏం లేదు, వస్తుంది. ఒక 30% 50% ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇంకా కొత్త కస్టమర్స్ వస్తారు. ఈ రోజు మీరు చేసి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనుకోండి, లైఫ్ లాంగ్ అది ఉంటుంది, అది పోదు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎవరో ఒకరు ఆ వీడియోనో పోస్ట్నో చూస్తారు కాబట్టి లైఫ్ లాంగ్ పబ్లిసిటీ. సో 30% మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 20% మీరు కొత్త రెసిపీస్ ఏమైనా నేర్చుకుంటారా, కుక్కరీ క్లాసెస్ అటెండ్ అవుతారా, లేదా ఏమైనా పెయిడ్ కోర్సెస్ ఏమైనా పర్చేస్ చేస్తారా, ఎక్కడైనా సర్టిఫికేషన్స్ చేస్తారా అన్నది మీ సబ్జెక్ట్. సో యావరేజ్గా 50% అయితే మార్జిన్ ఉంచుకొని 50% మీ మీద మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. సో 50% మార్జిన్లో ఈ బిజినెస్ని మనం ప్రాఫిటబుల్గా చేయొచ్చు. చాలా మంది యూజ్ అవుతుంది. యా సార్, యా యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సుధీర్ వర్మ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సుధీర్ వర్మ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. Thank you.